गौरव एमएलसी पेद्दलु जीवन रेड्डी गारु मा संक्षेम शाख मंत्रुलु कोप्पुल ईश्वर पै तनु चेसिनटुवंटि व्याख्यालनु वेनुककु तीसुकोवाल्सिंदिगा मेमु कोरुतुन्नाम एंदुकंटे कांग्रेस पार्टी नायकुलु वारि योक्क अधिष्ठानम अयिनटुवंटि उत्तम कुमार रेड्डी गारु स्वयान राष्ट्र स्थायिलो ओक प्रकटन चेयडं जरिगिंदि రెండు కేజీలు తగ్గించి తాలు రూపేన తీసి జోకించడంలో తప్పు లేదనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. వీళ్ళు రాజకీయ పబ్బం కట్టుకోవడం కొరకు వీరి యొక్క వారి యొక్క ఎదుగుదలను మా మంత్రి గారు అయినటువంటి గౌరవ పెద్దలు కొప్పులీశ్వర్ గారి ఎదుగుదలను చూచి ఓర్వలేని తనంతో వీరు చేస్తున్నటువంటి ఈ వాక్యాలను వెనుకకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు గతంలో అనేక పదవులు అనుభవించినటువంటి వ్యక్తి, మంత్రిగా చేసినటువంటి వ్యక్తి. మరి ఆయనకు గతంలో ఎన్ని ఇలాంటి కుట్రలు కుతంత్రాలతోటి కుమ్మక్కైనటువంటి రాజకీయాలు ఆయనకు తెలుసు కనుక ఆయన ఈ సందర్భంగా ఒక మచ్చలేని నాయకునిపై విమర్శలు చేయడం తగది. అది కూడా దళితులను లక్ష్యంగా చేసుకొని ఎదుగుతున్న దళిత లీడర్లపై ఒక కక్ష సాధింపు దోరినతోటి ఆయన చేస్తున్నటువంటి విమర్శలు అర్థం పర్థం లేనివైనటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ అంబేద్కర్ సంఘం తరఫున ఒక హెచ్చరిక కూడా జారీ చేస్తూ ఉన్నాం. ఇలాంటి వాక్యాలు దళిత నాయకులపై చేసినట్లయితే మునుముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీరు అన్ని జిల్లాల్లో పర్యటిస్తారు, అన్ని జిల్లాలలో కూడా దళిత నాయకులు ఉంటారనేటువంటి విషయాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. మిమ్మల్ని మోస్తున్నది కూడా దళితులు అనేటువంటి విషయం మీకు తెలియదా జీవన్ రెడ్డి గారు? ఈ ఇన్ని విషయాలు మీరు తెలిసి కూడా ఒక మచ్చలేనటువంటి నాయకునిపై మీరు విమర్శలు చేయడం తగదు. ఎందుకంటే రైతుల పక్షపాతి అయినటువంటి మా నాయకునిపై మీరు విమర్శలు చేయడం ఏమాత్రం భావ్యం కాదు. ఎందుకంటే మీ గురించి, మీ యొక్క వ్యవహారం గురించి పూర్తి స్థాయిలో తెలిసినటువంటి వ్యక్తులం మేము. మాకు తెలియదనేటువంటి విషయం కాదు. కొప్పుల ఈశ్వర్ గారిని 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, మిమ్మల్ని మేము జన్మతా చూస్తూ ఉన్నాం. మీ రాజకీయాలు తెలుసు, మరి తన రాజకీయాలు కూడా తెలిసిన వారుగా ఒక అంబేద్కరిస్టుగా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే దళితులు అని ఈరోజు కూడా మీకు దళితులు ఎన్నంటూ ఉన్నారు. అలాంటి దళితుల నాయకులను ఒక్కరిద్దరు ఎదుగుతూ ఉంటే వారిపై ఇలాంటి బురద జల్లుడు కార్యక్రమాన్ని మానుకోవాలి అనేటువంటి విషయాన్ని సూచిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో కొప్పుల ఈశ్వర్ అనేటువంటి వ్యక్తి జగిత్యాల నియోజకవర్గానికి మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ మునుముందుకు పోతున్నటువంటి తన ఆ యొక్క వ్యవహారాన్ని చూసి ఓర్చుకోలేకపోతూ ఉన్నారు ఆయన ఎదుగుదలను చూసి. ఎందుకంటే ఇవాళ జగిత్యాల నియోజకవర్గం గతంలో కొన్ని ఇప్పటికీ చూడండి ఏ విధంగా ఉందో ఒకసారి అర్థమవుతుంది. అనేక రకమైనటువంటి నిధులు తీసుకొచ్చి ఈరోజు జగిత్యాల నియోజకవర్గానికి కానివ్వండి, ధర్మపుర నియోజకవర్గానికి కానివ్వండి, జగిత్యాల జిల్లాకు కానివ్వండి, అనేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి బాటలను నడిపిస్తున్నటువంటి ఒక నాయకునిగా ఆయనను ఈరోజు ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నారు. ఈ విషయాన్ని ఓర్చుకోలేక మీరు ఇలాంటి అవాకులు చెవాకులు పేలితే దీనికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు అనేటువంటి విషయాన్ని కూడా మేము చెప్తా ఉన్నాం. జీవన్ రెడ్డి గారికి ఇంకొక విషయం కూడా సూచిస్తూ ఉన్నాం. మీరు ఇన్ని సంవత్సరాలు ఈ జగిత్యాల జిల్లాకు మీరు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాకు మీ అభివృద్ధి మేము చెప్పడం కాదు, అనేక మీ ఎలక్షన్లో మిమ్మల్ని ప్రతి గ్రామాన ప్రతిఘటించినటువంటి సంఘటన మర్చిపోయారు. మీ ఎలక్షన్లలో కూడా 30 సంవత్సరాలు నిన్న అధికారంలోకి ఉంచితే మీరు ఈ జిల్లాకు ఏం చేసిందని గ్రామస్తులు మరి పేద బడుగు బలహీన వర్గాలు మిమ్మల్ని నిలదీసి అడిగితే అప్పుడు ఆన్సర్ చెప్పలేని మీరు ఈరోజు నేనే ప్రజలు అనేటువంటి నినాదంతో ప్రజలతో మమేకమవుతున్నటువంటి మా నాయకునిపై మీరు బురద జల్లడమేం బావలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిన నుండి మొదలుకొని మేము గ్రహిస్తున్నటువంటి విషయం, ఈ జైత్యాల నియోజకవర్గంలో కానివ్వండి, ధర్మపుర నియోజకవర్గంలో కానివ్వండి, చొప్పదండి నియోజకవర్గంలో కానివ్వండి, అభివృద్ధికి నిజంగా చెప్తున్న పరుగులిడుతుంది. ఆ విషయం మీకు తెలియంది కాదు. మీరున్నప్పుడు ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉందో ఒకసారి చెప్పండి. జగిత్యాల పట్టణంలో ఒక బండి పోతే ఇంకో బండి పోలేని పరిస్థితి,
ఇన్ని సంవత్సరాల అధికారం నుండి ఒక చిన్న రోడ్డు వెడల్పు చేయలేనటువంటి మీరు అభివృద్ధి ఎంటబడి ఉరుకుపిస్తున్నటువంటి కొప్పుల ఈశ్వర్ గారిని మీరు విమర్శించడం ఏంటి? నాకు అర్థం కాదు. మీరు కూడా గతంలో అనేక సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు కదా. మంత్రిగా ఉన్నటువంటి మీరు ఎన్ని కుట్రలు చేశారు, ఎన్ని కుతంత్రాలు చేశారు, ఎన్ని ఇటువంటి రహస్య ఒప్పందాలు ఎన్ని చేశారు? మీరు చేశారు కనుకనే మీకు ఆ విషయం మీరు ఇప్పుడు ఒక మచ్చలేని నాయకుని అనగలుగుతున్నారు అనేటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. ఇవాళనే మేము చూసాము మా పెద్దపల్లి ఎంపీ గారిపై ఎక్కడ కనబడుతున్నారు అనేటువంటి మాటలు. మీరెక్కడున్నారో చెప్పండి ఫస్ట్. కరోనా జరుగుతున్న 3 నెలలలో మేము ప్రజలను వెన్నంటి ఉన్నాము. మీరు అందరు ఎక్కడున్నారో చెప్పండి. మీ అడ్రస్ ఏడుందో చెప్పండి. మీరు ఎక్కడున్నారు? 3 నెలలు కంటికి కూడా కనబడనటువంటి మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఒకసారి మన ధర్మపురి నియోజకవర్గంలో చెప్పండి, లేదంటే జైత్యాల నియోజకవర్గంలో చెప్పండి. మీ షేరింగ్ ఏందో చెప్పండి. ఇలాంటి కార్యక్రమాలు సరికాదన్నటువంటి విషయాన్ని మరొకమారు తెలుపుతూ ఇప్పటికైనా ఒక మంచి మనసుతోటి ఒక అనుభవజ్ఞమైనటువంటి నాయకునిగా మీరు మంచి నాయకులను విమర్శించే ముందు వెనుక ముందు చూసి ప్రవర్తించాలనేటువంటి విషయాన్ని సూచిస్తూ, ఇంకా ముందు ఇవి పునరావృతం అయితే రాష్ట్రం మొత్తం కూడా మరి దళిత నాయకులను కానీ దళిత ప్రజానీకం కానీ చైతన్యపరిచి మరి మేము ఎక్కడికక్కడ అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి మాకు అవసరం పడేటట్టు చేయొద్దనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తూ, మేము ఇది హెచ్చరికగా అనుకుంటారో లేకపోతే సూచన అనుకుంటారో అది మీ ఇష్టం. గౌరవనీయులు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పులీశ్వర్ గారి పైన కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలను దళిత సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ, ఒక మచ్చలేని నాయకునిగా తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా మళ్ళీ దశ నుంచి తుది దశ వరకు కూడా ఉద్యమానికి వెంబడి ఉండి చైతన్యపరిచి రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంలో ఘనమంతు భూమికను పోషించి మరి రాష్ట్ర మంత్రిగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఒక దళిత మంత్రిగా కొప్పులీశ్వర గారి మీద ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలను వెంటనే మరి వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, మరి ఒక దళిత మంత్రిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకొని మరి జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో కూడా అటు రాష్ట్ర నాయకత్వాన్ని ఒప్పించి మెప్పించి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని రోడ్లను కూడా విస్తరించే కార్యక్రమం చేపట్టినటువంటి కొప్పులీశ్వర్ గారు తాలూ తప్ప పేరు మీద వారు చెప్పినటువంటి ఆడియో క్లిప్ను దాన్ని మార్పింగ్ చేసి వారు చెప్పినటువంటి కేజీకి 1 కేజీ బస్తా ఈసారి పంట 40-50% దిగుబడి ఎక్కువ వచ్చినప్పటికీ కూడా ఐకేపీ కేంద్రాలు అధికారులతో మాట్లాడకుండా ఎప్పటికప్పుడు మరి మాట్లాడి సమన్వయం చేసుకుంటా లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ లేబర్లు అందుబాటులో లేకుండా లోకల్ లేబర్లతో తీసుకొని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఏ రోజుకు ఆ రోజు మరి ఐకేపీ సెంటర్లను కూడా సందర్శించి మంత్రి గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేసినటువంటి ఘనత మరి టీఆర్ఎస్ పార్టీది, కొప్పులీశ్వర్ గారు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి పిసిసి అధ్యక్షుడు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు మీడియాలో మాట్లాడి మరి 2 కిలోల వరకు సంక్షేమ శాఖ మంత్రి వారి గారు కొరట్ల ఎమ్మెల్యే గారితో, చొప్పదండి ఎమ్మెల్యే గారితో, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారితో, కలెక్టర్ గారితో అందరికీ కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టి ఎప్పటికప్పుడు జిల్లాలో జరుగుతున్నటువంటి మరి రైతులు ఐకేపీ సెంటర్లో జరుగుతున్నటువంటి అనువనువుకు తెలుసుకొని ఆనాడు ఆడియో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడినటువంటి మాటలను వక్రీకరించి కొంతమంది కాంగ్రెస్ నాయకులను రైతుల పేరు మీద రోడ్ల మీదకి తీసుకొచ్చి ధర్నాలు చేయించడం ఇది ఏమాత్రం సమంజసం కాదు. మీరు ఓర్వలేక రైతులను రెచ్చగొట్టి మాట్లాడడం సమంజసం కాదు. వెను వెంటనే మంత్రి కొప్పులీశ్వర్ గారి మీద చేసినటువంటి ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీగా దళిత సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం.